ముగిసింది కమలం పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది అధికారంలోకి వస్తాము అన్నంత ఊపుతో ఉన్న పార్టీ చివరకు ఎనిమిది సీట్ల దగ్గర ఆగిపోయింది ఎందుకు ఇలా జరిగింది ఎంపీలంతా ఎందుకు ఓడిపోయారు ఇప్పుడు ఇదే చర్చ కాషాయ సేనలో జరుగుతోంది ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ నివేదికను ఢిల్లీ తీసుకుని వెళ్లారు ఇంతకీ ఆ నివేదికలో ఏముంది పార్టీ వైఫల్యాలపై కమలనాథులు ఎవరిని బాధ్యులు చేయబోతున్నారు వాచ్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పద్నాలుగు శాతం ఓటతో ఎనిమిది అసెంబ్లీ సీట్లు సాధించుకుంది గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు సాధించింది ఎక్కువే అయితే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు పైగా గత మూడేళ్లుగా గులాబీ పార్టీ ప్రభుత్వం మీద బీజేపీ చేసిన పోరాటాలకు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది ఫలితాలు అనుకున్నంత విధంగా రాకపోవడానికి కారణాలు ఏమిటి అంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో బిజెపి ఒక్కచోటే గెలిచిన ఆ తరువాత ఉప ఎన్నికల్లో మరో రెండు స్థానాలు గెలుచుకుంది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ హాఫ్ సెంచరీ వచ్చి బీజేపీ అదరగొట్టేసింది పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు కిషన్ రెడ్డి రూపొందించిన రిపోర్ట్లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు వర్కౌట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం బీసీసీఎం నినాదం ఎంతవరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుణ్ణి మార్చడం కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బండి సంజయ్ తప్పించకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది బీజేపీ ముప్పై ఆరు మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు పన్నెండు మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా గెలవలేకపోయారు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లపై మిషన్ ముప్పై ఒకటి అని కమిటీలు వేసినా కూడా ఒక్క స్థానం కూడా దక్కలేదు ఉత్తర తెలంగాణలోను నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు ఏడు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టుకుంది గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్న వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది దీంతో గ్రేటర్లో కేవలం ఒక్క గోషామహల్ విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థులు భారీగా చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది కాంగ్రెస్ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు కరీంనగర్ హుజురాబాద్ కోరుట్ల బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది ఆ స్థానాల్లో పోటీ చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు ఎంపీలు పరాజయం కావడాన్ని కమలం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన ఈ ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓటమి చెందడం నాయకత్వానికి మింగుడు పడడం లేదు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతాము అని హామీ ఇచ్చింది ఈ నాయకత్వం అయినా కూడా బీసీ అభ్యర్థులపై ఫోకస్ పెంచినప్పటికీ కూడా ఎందుకు గెలవలేదు అనే దానిపై చర్చ సాగుతోంది ఎంపీల అతి విశ్వాసం గ్రేటర్లో కార్పొరేటర్ల సహాయ నిరాకరణ నేతల మధ్య ఆధిపత్య పోరు లాంటి అంశాలు బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులుగా చేయబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్న బీజేపీ ఈసారి ఎనిమిది మందిని గెలిపించుకోవడం కిషన్ రెడ్డి నాయకత్వ విజయమే అని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు మొత్తానికి ఫలితాలపై కమలనాథులు మార్టం చేస్తున్నారు